తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో అద్వానంగా ఉన్న రహదారుల పరిశీలన కార్యక్రమమును నియోజకవర్గ టీడీపీ నేతలు చేపట్టారు. ఇందులో భాగంగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో రామాపురం నుండి ఇర్రిపాక వరకు అద్వానంగా ఉన్న రహదారిని పలువురు టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రహదారుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందులో భాగంగా రామవరం ఇర్రిపాక రోడ్ అద్వానంగా ఉండటంతో ఈ రోజు పరిశీలించి మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శాంక్షన్ అయిన రోడ్ ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ప్రజలను ఇక్కట్లు పాలు చేస్తున్న ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా రోడ్లు మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. అందరం కలిసి ఇప్పుడు ఇలా రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ చేసి ఇలా రోడ్ని పూర్తి చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అభివృద్ధికి సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ రోజు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం చెప్పి అరకొరక నిధులు చేసి ఇలా తప్పిదికి తినే పరిస్థితి వచ్చింది ఇలా. ఎందుకంటే ఇలా రోడ్డు చూసాం, ఇలా ఈ 2.5 సంవత్సరాల్లోనూ కూడా ఒక్క పైసా కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. ఆర్ఎన్పి రోడ్లు ఉన్నాయి, అలాగే ఇలా మున్సిపల్ రోడ్లు ఉన్నాయి, పంచాయతీ రోడ్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్డు కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ కూడా సగం సగం ఆఫ్ చేసి బిల్లులు ఇవ్వక ఇబ్బంది పడే పరిస్థితులు ఇలా కాంట్రాక్ట్ కూడా వదిలిపెట్టిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, మాకు బిల్లులు ఇవ్వట్లేదు, మాకు పనులు రావట్లేదు, పని మేము చేయలేమని చెప్పి ఇలా కాంట్రాక్ట్లు కూడా ఎక్కడ పనిచేసే పరిస్థితి కనపడలేదు. కాంట్రాక్ట్లు పని చేయకపోతే రోడ్లు ఎక్కడ అవుతాయి, రోడ్లు అవ్వవు, డబ్బులు కూడా ఇలా అప్పుడు పోలే అయిపోయాడు. ఎక్కడ కూడా మరి సంక్షేమం పేరు చెప్పి డబ్బు అంతా కూడా డైవర్ట్ అయిపోయి అది చేయక రోడ్లు చేయక సంక్షేమం అభివృద్ధి చేయక ఇవాళ రోడ్లన్నీ కూడా పాడైన పరిస్థితిలో యాక్సిడెంట్లు అయిపోయి ఇవాళ ప్రజలు చనిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతున్నాయి. ఎవడైనా రోడ్డు మీదకి వచ్చాడంటే 10 పౌరులు కూడా ఇవాళ ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. రోడ్డు మీద నల్లాపోతున్నాం, యాక్సిడెంట్ అయిపోతున్నాయి, కుదిపే అయిపోయింది అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నోసార్లు ఇలా మరి రోడ్ల మీద ఊడుపులు ఊడ్చి ఇలా వలలేసి చేపలు పట్టే పరిస్థితికి ఇలా ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇలా గాద పర్వతంలో శాంక్షన్ అయిన రోడ్లని కూడా వదిలిపెట్టి ఇవాళ పనిచేయకుండా తన్నపెట్టి కూర్చోవడం జరిగింది. దీని కారణం ఒకటే కారణం, ఇందులో రూపాయి కేటాయించకపోవడం, ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేయటం, పాత రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు చేసిన శాంక్షన్ వర్క్లు కూడా ఇలా వదిలిపెట్టేయటం, దీని ద్వారా ఇవాళ రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎప్పుడు కనీసం సంక్షేమం అంటే సంక్షేమం కూడా లేదు. కానీ ఈ రాష్ట్రం మాత్రం అప్పులు మిగిలిపోయింది. ఇలా అప్పుడు ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కానీ తిరుగుతున్నారు తప్పించి ఏం చేద్దారు, రోడ్లు వేద్దారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆలోచన కూడా ఎక్కడ కనపట్టలేదు. ఇవాళ అప్పులు లేవు, 2 సంవత్సరాలైంది, 2.5 సంవత్సరాలు కూడా ఇంకా జరుగుతాయి నమ్మకం కూడా కనపట్టలేదు. అందుకే మేము ఇవాళ ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి కొంత మెటీరియల్ పెట్టి నెహ్రూ గారు తెప్పించారు, మెటీరియల్ తెప్పించారు. ఆ రోడ్డు కూడా ఇవాళ ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు కొంచెం పూడ్చండి, యాక్సిడెంట్ అయిపోతున్నాయని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు మాకు. అది కూడా కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా స్థితి అధ్వానంగా ఉంది. ఈనాడు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చినా పట్టించుకుంటలేదు. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టాలన్న ఆలోచనతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు కాకినాడ పార్లమెంట్లో జగ్గంపేట నియోజకవర్గం ఈరోజు మీరు చూసారు రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి ప్రజలకు ఈరోజు కదా అందరికి కూడా మనకి మౌలిక సదుపాయాల్లో తెల్లాలు లేదా అందరికీ మంచినీళ్ళు కావాలి, కరెంట్ ఉండాలి. అదే పరిస్థితి రోడ్లు ఇక్కడికి వస్తారు, రోడ్లు సర్దుగా ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగు చేస్తామని చెప్పి మీరు 2019-20 బడ్జెట్లో 6,200 కోట్లు కేటాయించారండి. అలాగే 2020-21 బడ్జెట్లో 6,500 కోట్లు కేటాయించారు. అదేవిధంగా 2021-22 బడ్జెట్ 7,200 కోట్లు సుమారు కేటాయించారు. సుమారు మీరు వచ్చిన తర్వాత 3 బడ్జెట్లు సార్ రెడీ సార్ జాతీయ నాయకుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తట్ట మట్టి కూడా వేయకుండా అధ్వాన్నంగా తయారైనటువంటి ఈ రోడ్డుల్లో కొంతలు పూర్తి చేసేటువంటి కార్యక్రమాలను కనీసం ప్రజలకు చేసి
మన వంతు బాధ్యతని నిర్వర్తించండి అని చెప్పి ప్రతిపక్షంగా సాయంత్రం ఫోన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించడం దానికి అనుగుణంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొదటి రోజుగా జగ్గంపేట నియోజకవర్గంలో రామవరం మర్రిపాక ఇర్రిపాక రోడ్డుని విపరీతంగా గుంటలు పడ్డాయి కాబట్టి ఆ గుంటలన్నిటినీ కూడా పూడుద్దాం అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం మరి ఆహ్వానించదగ్గటువంటి శుభ పరిణామం వారు కూడా రేపటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఈ గుంటలు పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారని కూడా నేను మనవి చేసుకుంటున్నాను గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు మండలాలకి లింక్ రోడ్డుగా దీన్ని భావించి ఇది జగ్గంపేట ఏలేసరానికి ఈ రోడ్డుకి 8 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం టెండర్లు పిలిపించడం పనులు చేయడం కూడా జరుగుతున్న ఇబ్బందులు అంటే రోడ్లు రోడ్ల గురించి పార్టీ పిలుపు మేరకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ పిలుపులో భాగంగానే మా కాకినాడ పార్లమెంట్ అంతా కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ఈ రామవరం మరిపాక రోడ్డుని మరమ్మతులు చేద్దామనే నిర్ణయం తీసుకుని జ్యోతులనేవరు గారు ఆధ్వర్యంలో సొంత నిధులతోటి మెటీరియల్ తోలి ప్రమారమే 4.5 కిలోమీటర్లు పూర్తి వరకు కూడా మెటీరియల్ పెట్టడం జరిగింది దాన్ని మరమ్మతులు పర్మనెంట్ మరమ్మతులు చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఏ అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా మా కార్యకర్తల అండదండలతోటి తీసుకుంటామని ఇందాక నెహ్రూ గారు చెప్పడం జరిగింది అలాగే మా కాకినాడ పార్లమెంట్లో రాజేప్ గారి ఆధ్వర్యంలో ఏ అయితే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ తరఫున అవన్నీ కూడా అవి తీసుకుని ప్రభుత్వం దిగి వచ్చేదాకా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల వెంటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా విధంగా చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా మా పోరాటం జరుగుతుంది.